గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం మాలపాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న చింత వేణుగోపాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తూర్పు గోదావరి జిల్లా బృందం మాలపాడు గ్రామంలో పర్యటించారు. సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ గ్రామాల్లో నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగ కల్పన అవగాహన సదస్సు నిర్వహించామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు ఉద్యోగ కల్పన ద్వయంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రతి ఒక్కరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. అనంతరం డిఎస్డిఓ డి హరిశేషు మాట్లాడుతూ చింత వేణు దత్తత గ్రామం మాలపాడులో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు తెలియచేయడం కొరకు ఉద్యోగ కల్పన అవగాహన సదస్సు నిర్వహించామని అన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, ఇలాంటి మారుమూలు రావడం నిజంగా లైక్ దట్ ఈస్ ఎ గ్రేట్ కమెండబుల్ అండ్ మోస్ట్ అచీవబుల్ అచీవ్మెంట్ సే దట్ వన్. అండ్ ఐ అప్రిషియేట్ హరి గారు అండ్ ఆయన యొక్క ఎండీ గారు శ్రీ అర్జా శ్రీకాంత్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మాలపాడులో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగ అవకాశాలు క్రౌడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ విష్ ఆల్ ఆఫ్ యూ గుడ్ లక్ అండ్ బెస్ట్ విషెస్. నేను డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా. సో మనకి ఏంటంటే ఏ ఉద్దేశంతో అయితే మాలపాడు విలేజ్కి వేణుగోపాల్ గారు ఐఆర్టీఎస్ వేణుగోపాల్ గారు సార్ ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికి మమ్మల్ని తీసుకొని వచ్చారో అంటే ఈ విలేజ్ మీద ఎంత ఇష్టంతో ఈ విలేజ్ ప్రజలకి ఏదైనా చెయ్యాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారో ఆ ఉద్దేశాన్ని మేము ఖచ్చితంగా 100% నిర్వర్తిస్తాము. ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడున్న అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఏమైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో వాటిల్లో మనం కల్పించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది.